हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वाणी वस्तु व्लॉग्स इन तेलुगु नेनु मी वाणी ఈ రోజు వీడియోలో అయితే హెయిర్ వాష్ అప్పుడు కోల్డ్ వాటర్ యూస్ చేయడం మంచిదా హాట్ వాటర్ యూస్ చేయడం మంచిదా అన్న దాని గురించి చూద్దాము. నాకు తెలిసినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ హాట్ వాటరా కోల్డ్ వాటరా అనేది చూసినట్లయితే గనక హాట్ వాటర్ మనం హెయిర్ వాష్ కోసం యూస్ చేసినప్పుడు హెయిర్ క్యూటికల్స్ ఉంటాయి కదా, సో అవేంటి అంటే ఓపెన్ అవుతాయి అన్నమాట. అదే కోల్డ్ వాటర్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ క్యూటికల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. అంటే స్కాల్ప్ లో పోర్స్ ఉంటాయి కదా, అవేంటి అంటే హాట్ వాటర్ యూస్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి, కోల్డ్ వాటర్ యూస్ చేసినప్పుడు క్లోజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం హాట్ వాటర్ అంటే ఇక్కడ బాగా వేడి నీళ్ళు మాత్రం యూస్ చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళు యూస్ చేయాలి. లేదు అంటే ఇంకొంచెం వేడిగా ఉన్నటువంటి వాటర్ యూస్ చేయాలంటే బాగా వేడి నీళ్ళు యూస్ చేశారు అంటే గనక హెయిర్ అంతా వీక్ అయిపోయి తెగిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వేడి నీళ్ళు మాత్రం యూస్ చేయకూడదు. సో గోరువెచ్చని నీళ్ళు యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. పోర్స్ లో ఉన్నటువంటి డస్ట్ కానీ పొల్యూషన్ కానీ జిడ్డు కానీ ఇటువంటిదంతా కూడా క్లియర్ అయిపోతుంది గోరువెచ్చని నీళ్ళు అంటే హాట్ వాటర్ యూస్ చేసినప్పుడు. సో ఇదేంటి అంటే మనం షాంపూ పెట్టుకోక ముందు స్కాల్ప్ పై నుంచి వాటర్ అయితే వేస్తాం కదా, సో ఆ వేసేటువంటి వాటర్ వచ్చేటప్పటికి మనకి గోరువెచ్చగా ఉండాలి అనమాట. సో అలాంటప్పుడు డస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. తర్వాత మీరు షాంపూ అంతా కూడా అప్లై చేశారు అంటే గనక పోర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అంటే షాంపూ దానిపైన అది చేస్తుంది. అంటే షాంపూ ఇప్పుడు మనం దేనికోసం యూజ్ చేస్తాము, స్కాల్ప్ లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లియర్ చేయడానికి, ఇంకా జిడ్డు తత్వాన్ని కూడా క్లియర్ చేయడానికి మనం షాంపూ అనేది యూజ్ చేస్తాం కదా. సో పోర్స్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది అనమాట, క్లీన్ గా ఉంచేలాగా చేస్తుంది షాంపూ అనేది. తర్వాత షాంపూ అయిపోయిన తర్వాత కండిషనర్ పెట్టాలి అనుకున్న వాళ్ళు కండిషనర్ పెట్టుకోవచ్చు. కండిషనర్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కోల్డ్ వాటర్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి పోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కదా, కోల్డ్ వాటర్ యూజ్ చేసేమో అంటే ఇంకా పోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే మాయిశ్చరైజేషన్ ఉంటుంది స్కాల్ఫ్ అనేది, అంటే హెయిర్ అంతా కూడా స్కాల్ఫ్ కానీ హెయిర్ కానీ డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది అనమాట కోల్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ ఏంటి అంటే ఆయిలీ స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు మాత్రం హాట్ వాటర్ యూజ్ చేయొచ్చు, డ్రై స్కాల్ఫ్ ఉన్న వాళ్ళు మాత్రం కోల్డ్ వాటర్ యూజ్ చేయొచ్చు. నార్మల్ హెయిర్ ఇట్లా కాంబినేషన్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, అంటే నార్మల్ స్కాల్ఫ్ కాంబినేషన్ స్కాల్ఫ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే హాట్ వాటర్ తో హెయిర్ వాష్ అనేది స్టార్ట్ చేసి ఎండింగ్ మాత్రం కోల్డ్ వాటర్ తో హెయిర్ వాష్ అనేది చేసుకోవాలి. స్కాల్ప్ పై నుంచి వాటర్ అనేది కోల్డ్ వాటర్ తో చేయాలి అనమాట. సో ఈ విధంగా చేశారు అంటే గనక బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. అంటే స్కాల్ప్ లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి నేచురల్ ఆయిల్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉండి హెయిర్ అంతా కూడా హైడ్రేటెడ్ గా ఉండి చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రై స్కాల్ప్ వాళ్ళు మాత్రం హాట్ వాటర్ యూజ్ చేశారు అంటే గనక ఇంకొంచెం డ్రై అయిపోతుంది హెయిర్ కాబట్టి, సో డ్రై స్కాల్ప్ వాళ్ళు మాత్రం హాట్ వాటర్ యూజ్ చేయకూడదు. ఇక్కడ హాట్ వాటర్ అంటే బాగా వేడి నీళ్ళు మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. సో ఇది అనమాట, చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బై, టేక్ కేర్.